కేన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహనను పెంపొందించేందుకు మెడికోవర్ హాస్పిటల్ క్యాన్సర్ అవగాహన ర్యాలీని నిర్వహించడం అభినందనీయమని నగర మేయర్ శంకర శివప్రసన్న, కమిషనర్ స్వప్నిల్ దినకర్, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణలు పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మెడికోవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ జరిగింది. కార్యక్రమానికి మెడికోవర్ హాస్పిటల్ కాకినాడ హెడ్ సిద్ధారెడ్డి అధ్యక్షత వహించగా నగర మేయర్ శంకర శివప్రసన్న ముఖ్య అతిథిగాను, అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, కమిషనర్ స్వప్నిల్ దినకర్ గౌరవ అతిథిగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ శంకర శివప్రసన్న మాట్లాడుతూ కాలుష్యం, ప్లాస్టిక్ భూతాన్ని అరికడితేనే తప్ప క్యాన్సర్ వ్యాధిని జయించలేమన్నారు. కమిషనర్ స్వప్నిల్ దినకర్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రప్రథమంగా క్యాన్సర్ వ్యాధిని పూర్తి స్థాయిలో చికిత్సను అందించేందుకు కాకినాడ నగరంలో మెడికోవర్ హాస్పిటల్ను ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా హాస్పిటల్ యాజమాన్యాలు పనిచేయాలన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని అతి తక్కువ ధరలకు క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజ్ బ్యానర్స్ను అతిథులు ఆవిష్కరించారు. అనంతరం అతిథులు, ఆదిత్య నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు, మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని అతిథులు రంగురంగుల బలూన్స్ను గాలిలోకి విడిచిపెట్టి క్యాన్సర్ అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోరిమెల్లి బాలప్రసాద్, కర్రి శైలజ, నల్లబెల్లి సుజాత, కాకినాడ డిఎస్పీ భీమారావు, ట్రాఫిక్ డిఎస్పీ మురళీకృష్ణారెడ్డి, మెడికోవర్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ఆదిత్య నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు పాల్గొన్నారు. I sincerely thank our government also for giving the poor people very good treatment in corporate hospitals under our YSR Aarogyashree scheme or any other schemes. I thank our CM Jagan garu for that actually, because that is a wonderful scheme for the poor people, because unfortunately cancer disease is spreading a lot. So many people are suffering from cancer, but it is very much easy and reachable for poor people also to get treated with the advanced technology. Thank you very much one and all for joining here. Thank you. Everybody ikkade kaadu mana ee program dwara media mitral dwara prathi okariki cheptam adi okate symptoms vachina ventane meeru daichesi meeru delay cheyakoddu serious ga meeru mee health ni meeru teeskondi. దీంతో పాటు మీ లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్ కూడా మీరు దయచేసి మీరు చేంజ్ చేయండి ప్లీజ్. మోర్ టువర్డ్స్ ఆర్గానిక్, లెస్ టువర్డ్స్ ఈ ఫాస్ట్ ఫుడ్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ. తర్వాత ప్రతిరోజు ఎక్సర్సైజ్, ప్రతిరోజు ఫిజికల్ యాక్టివిటీ, మంచి ఒక ఆహారం విత్ లో క్యాలరీ డైట్ మీరు చేస్తే ఇలాంటి డిసీజ్, లైఫ్ స్టైల్ డిసీజెస్ వీ కెన్ ప్రివెంట్ ఫ్రమ్ కమింగ్ టు అస్. మళ్ళీ ఒకసారి ఈరోజు ఈ వరల్డ్ క్యాన్సర్ అవేర్నెస్ డే నిమిత్తం మెడికల్ కవర్ హాస్పిటల్కి అగైన్ వీఆర్ థ్యాంకింగ్. ఇంకా ఒక పెట్ సిటీ స్కాన్ మషిన్ కూడా కాకినాడలో ఐ థింక్ ఫస్ట్ టైం వాళ్ళు పెట్టినారు. ఇట్ విల్ గివ్ అస్ బెటర్ డిటెక్టివిటీ ఆఫ్ క్యాన్సర్. అది ఫుడ్ గ్రేడ్ కాదని తెలిసి కూడా ఈ ఒక్కసారే కదా అని వాడుతూనే వెళ్తున్నాము మనం. అసలు మన గవర్నమెంట్ కానీ మన కార్పొరేషన్ కానీ ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసినా సరే ఏదో రకంగా మనం దాన్ని ఆశ్రయిస్తున్నాం తప్ప మనం దాని నుంచి బయటికి వచ్చే మార్గాన్ని మాత్రం మనం వెతుక్కోవట్లేదు. దానికి ప్రత్యయం ఆల్టర్నేటివ్ తీసుకుని తప్పకుండా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ఫుడ్ గ్రేడ్ మెయిన్ కమిషనర్ గారు రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు పార్సల్ ఫుడ్ అంతా కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో ఇస్తున్నారు, అది ఫుడ్ గ్రేడ్ కాదు. అది వేడి వల్ల దాని నుంచి కెమికల్స్ వచ్చి దాని నుంచి కూడా క్యాన్సర్ వస్తుంది అని అందరికీ తెలిసినప్పటికీ దే ఆర్ యూజింగ్ దట్. సరే ఒక్కసారి తింటే ఏమైపోతుంది అనుకుంటున్నారు కానీ అలా ఎన్నిసార్లు తింటున్నారు దే ఆర్ నాట్ కౌంటింగ్ దట్. సో దట్ ఈస్ ఆల్సో ద మేజర్ ప్రాబ్లం. సో ఈ పార్సల్ ఫుడ్ తెచ్చుకున్నప్పుడు కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో ఇవ్వడం మానేయడానికి మనం ప్రయత్నించాలని నేను కమిషనర్ గారిని ఈ సందర్భంగా కోరు. ఈ ప్రోగ్రామ్ ద్వారా క్యాన్సర్ అవేర్నెస్ కొంతమందిలైనా రావాలని కోరుకుంటూ, అలాగే ఈ క్యాన్సర్ దీనికి సంబంధించి సింప్టమ్స్ ఎలా ఉంటాయని మన మేయర్ గారు, కమిషనర్ గారు చెప్పినట్టు ఈ సింప్టమ్స్ ఎలా ఉంటాయని చెప్పేసి దాన్ని వైడ్ పబ్లిసిటీ, అందరికీ అర్థమైన భాషలో అండి, మన ఈ మెడికల్ భాషలో వస్తే అందరికీ అర్థం కాదు, అందరికీ సామాన్యులకి వాళ్ళకి అర్థమయ్యే భాషలో తెలియజేస్తే దాని మీద వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని కొంతమంది అయినా సరే ఈ క్యాన్సర్ అనేది
జబ్బు పడకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందుకు మరోసారి మెడికవర్ హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆ స్టాఫ్ అందరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను।